నా పేరు గణేష్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కింద రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. కొన్ని లక్షలాది మంది జనం రాష్ట్ర నలుమూల నుంచి వచ్చారు. చాలా గ్రాండ్ జరిగింది. సో ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రామిస్లో ఎంతవరకు ఆ ప్రామిసెస్ని నిలబెట్టుకుంటారు మీరు? ఎంతవరకు నిలబెట్టుకుంటారంటే, ఇప్పటి వరకు ఆయన ఫస్ట్ ఎమ్మెల్యేగా చేసిండు. ఎమ్మెల్యే తర్వాత ఎలాంటి మంత్రి పదవులు మినిస్ట్రీ ఏం చేయలే, డైరెక్ట్ సీఎం. ఆ ఎమ్మెల్యేగా చేయడం కూడా ఆయన స్టార్టింగ్, ఆయన కెరీర్ మొదటి నుంచి కూడా మంచిగా మంచి వ్యక్తి, మన వ్యక్తిగతంగా కూడా మంచి వ్యక్తియే. చేసిన కొన్ని మంచి పనులు కూడా వాళ్ళ నియోజకవర్గంలో కానీ అక్కడ కానీ చేసినవి ఉన్నాయి. ఆ రకంగానే ఆయన రెండుసార్లు గెలిచిండు, ఒకసారి ఎంపీగా కూడా చేసిండు. ఇప్పుడు లాస్ట్ టైం మన ఎంపీగానే చేసి, ఇప్పుడు ప్రజెంట్ రిజైన్ చేసింది ఎంపీగానే. కాబట్టి ఆయన మీద ఉన్న, ఆయన మీద ఆ నమ్మకం ఉంది కాబట్టి చేయగలుగుతాడు. పబ్లిక్కి ఆ సేవా గుణం ఉంది కాబట్టి ఆయనను సీఎంగా ప్రపోజ్ చేశారు అందరూ. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమంటారు? కేసీఆర్ గారు ఓడిపోవడానికంటే, ఆయన చెప్పిన హామీల్లో చాలా వరకు పబ్లిక్ వరకు ఎంతవరకు చేసిండు అంటే, అమలు చేసిన విషయం పక్కకు పెడితే అమలు చేసిన కొన్ని అయినా కూడా పబ్లిక్కి కరెక్ట్గా సరిగ్గా రీచ్ అవ్వలేదు. అది ఒక ఫ్లాప్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫ్లాప్. దళితుల్ని సీఎంని చేస్తాడు, అది ఫ్లాప్. ఇలాంటివి ఇంకా చెప్పుకుంటే ఉన్నాయి చాలా. చేసిన కొంతవరకు మంచి చేసినా కూడా ఆ మంచిలో కూడా, ఎందుకంటే పబ్లిక్ చూస్తారు కదా, ఆలోచిస్తారు కదా. స్టార్టింగ్లో వచ్చినప్పుడు చేసిండు, ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయినప్పుడు అంటే మీకు కరెంట్ ఉండదు, మీకు వాటర్కి ఇబ్బంది పడతారు, రాష్ట్రం విడిపోతే ఇన్ని రకాలుగా బాధపడతారు అని ఎన్నో ఉన్నాయి. అలాంటి కొన్ని విషయాల్లో మెయిన్ ఛాలెంజ్గా తీసుకుంది పవర్ ఒకటి, వాటర్ ఒకటి. ఇక ఈ దళిత బంధు, రైతు బంధు, ఇవన్నీ దండగ బంధులు. రైతులు ఏం అడగలేదు. నువ్వు రైతు బంధు ఇచ్చే, ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చారు. ఆయన రైతు బంధు ఇచ్చడం ఇవ్వడం కంటే, ఇప్పుడు ఆ రైతు బంధు చాలామందికి, ఎంతమందికి అంటే ఒక 80% మంది తక్కువ, అంటే ఏమంటారు, ఒక 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఒక 20% మంది రైతులకైనా, ఒక 10% మంది రైతులకైనా, ఒక 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అలా కాకుండా నువ్వు రైతులు వ్యవసాయం చేసే వాళ్ళని, వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు, చేయని వాళ్ళు ఎవరు అని కూడా చూడకుండా, భూమి ఎవరెవరి పేరు మీద భూమి ఉందో, భూమి ఉన్న ప్రతి ఒక్కరి పేరు మీద నువ్వు రైతు బంధించుకుంటూ పోతే, ఇవాళ 100 ఎకరాలు ఉన్నాయి, కొంతమందికి 50 ఎకరాలు ఉన్నాయి. అంటే ఆ రకంగా వ్యవసాయం చేయకపోయినా భూములు పడవబడి ఉండి రాళ్ళు రప్పలు గుట్టలుగా ఉన్న భూములకు కూడా నువ్వు రైతు బంధించినవు అంటే అది ఏ లెక్క ప్రకారం కరెక్టు? ఆ డబ్బులు ఎవరి, ఎక్కడి నుంచి వచ్చినవి? పబ్లిక్వే కదా, ప్రజాధనం వృధా అయినట్టే కదా. ఇలా చాలా రకాలుగా ఈయన రెండోసారి గెలిచినప్పుడు, గెలిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన హామీల్లో చాలా వరకు ప్రజాధనం దుర్వినియోగం అయింది, ఇది పక్క. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు కదా, సో రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు ఆ సీఎం పదవికి అర్హులు అని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు సీనియర్, ఇంకా పార్టీలో చాలామంది సీనియర్స్ ఉన్నారు కదా, బట్టి గారు కానీ, ఇలా చాలామంది ఉన్నారు, ఉత్తమ్ కుమార్ గారు కానీ, ఇలా చాలామంది ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. సో దీని వెనకాల ఈ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా? ఒక పదవికి అర్హులా కాదా అని ఆలోచించాలంటే దానికి కావాల్సింది సీనియారిటీ. సీనియారిటీ కావాలి, కానీ ఆ సీనియారిటీతో పాటు వాళ్ళకి ఏమంటారు, ఆ కెపాసిటీ, దాన్ని నడిపించగలిగే సత్తా, ఆ తెలివి అది కూడా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ చాలా సీనియర్ నాయకులు ఉన్నారు. అందరిలో కన్నా కూడా మంచి, మా అంటే ఏ విషయంలోనైనా, ఒక స్పీచ్ కానీ, పబ్లిక్ని తన వైపు తిప్పుకోవడంలో కానీ, తను మంచి చేయడంలో కానీ, అన్ని రకాలుగా అన్నిట్లో ఆయన ఉన్నాడు. అన్ని రకాల్లో ఆయన నంబర్ వన్. ఆ లెక్క ప్రకారం ఆయన్ని సీఎం ఎన్నుకున్నారు. హ్యాపీ అంటే రేవంత్ రెడ్డి కాకుండా ఇంకెవరికన్నా ఇచ్చుంటే బాగుండేది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు మీరు అన్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, రేవంత్ రెడ్డికి మాత్రమే ఎందుకు సీఎంగా ఇచ్చారు అని అంటున్నారు కదా. వాళ్ళకి ఆ లాజిక్ ప్రకారం అంటే, ఆయనే మొదటి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దగ్గర నుంచి కూడా మీకు తెలుసు, 2018 తర్వాత కాంగ్రెస్ పరిస్థితి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందనేది తెలుసు, పబ్లిక్కి కూడా తెలుసు, అందరికీ. ఇప్పుడు ఎలా ఉందనేది కూడా అందరికీ తెలుసు. ఈ ఇదంతా చేసుకుంటూ, అన్నీ కూడగట్టుకుంటూ చేసుకుంటూ వచ్చిందంతా కూడా, కష్టపడి చేసిందంతా కూడా రేవంత్ రెడ్డి గారు. సో అదొక రీజన్.
అది మాత్రమే కాకుండా తను మొదటి నుంచి సొంతంగా ఏమంటారు స్వశక్తితోని ఎదిగి ఎవరి సపోర్ట్ లేకుండా పాలిటిక్స్లోకి వచ్చి తన మాట కానీ మాట మర్యాద కానీ సేవాగుణం కానీ అట్లా ఆయన ఎదుగుకుంటూ వచ్చింది కాబట్టి ఆ లెక్క అట్లా కూడా ఆయన సీఎం పదవికి అర్హుడని అనుకుంటున్నాం. ఇప్పుడు ఆయన వచ్చింది ఏదో కొత్తగా జాబ్స్ వస్తాయి అవి వస్తాయని మేము ఆలోచిస్తున్నాము. ముంగట ఫ్యూచర్ బాగుంటుందని ఆలోచిస్తాం తప్ప అంతకుమించి ఏం లేదు. ఓకే, స్టూడెంట్స్కి మంచి చేస్తారంటారా? ఈరోజు ఒక ఆమెకు వికలాంగుల ఆమెకు జాబ్ ఇచ్చిందనా క్యాబినెట్ మినిస్టర్. ఓకే, నెక్స్ట్ కూడా మంచి ఇస్తారని మేము ఆలోచిస్తున్నాం, కన్ఫర్మ్ ఇస్తారు కూడా. ఓకే, మరి రేవంత్ గారు ఇచ్చిన ఈ 6 ప్రామిసెస్ కంప్లీట్ చేస్తారా? 100% చేస్తారన్న, ఈరోజు సైన్ పెట్టింది కదా, రేపు నుంచి అమలు అయితే కన్ఫామ్గా. కానీ ఇప్పటికే తెలంగాణ మొత్తం అప్పులలో ఉంది అని చెప్పి చెప్తున్నారు కదా, మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అన్నట్టు మనం చూసినాం అనుకో, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది పక్క స్టేట్లలో ఉంది, కోఆర్డినేట్ చేసుకుంటారు ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకొని వాళ్ళు చేస్తారు. అంతకుమించి మనం ఏమైనా అవసరం మనం జోబులకైనా మన పైసలు ట్యాక్స్ రూపంలో తీసుకుంటున్నారు కదా. అంటే ఇప్పుడు మనకు ట్యాక్స్ పెరుగుతాయా? ట్యాక్స్లు ఎందుకు పెరుగుతాయని, ఇప్పుడే బస్సు ఫ్రీ ఉంది, మంత్లీ 2500 అందరికి ఇస్తా అంటున్నారు, జాబ్స్ ఇస్తా అంటున్నారు, అన్నీ ఇస్తా అంటారు, చూద్దాం ఇప్పుడే వచ్చింది కదా, వాళ్ళకి కూడా కొంచెం టైం ఇవ్వాలి మనం. ఇప్పుడు ఆల్రెడీ ఆర్టీసీ కూడా అప్పులలోనే ఉంది అని చెప్పి చెప్తున్నారు కదా, మరి ఆర్టీసీని ఆల్రెడీ కేసీఆర్ సంఘం అమ్మేసిండు అన్న. ఓకే, మరి ఇప్పుడు కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ కదా లాస్ట్ టైమ్, ఇప్పుడు ఎవరు అవుతారని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు బట్టవి నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చినారు కదా అన్న, చేశారా కన్ఫర్మ్, వాళ్ళు సీనియర్ నాయకులే, వీళ్ళ లెక్కలు దోచుకొని దాచుకోవడం లేదు వాళ్ళది కూడా, పబ్లిక్ ఉన్నారు ఏమైనా ఉంటే పబ్లిక్ తీర్పిస్తారు నెక్స్ట్ టైం కూడా వాళ్ళు. అంటే ఇప్పుడు కేటీఆర్ గారు అంత విజనరీ ఉంటుంది, ఆయన గేమ్ విజనరీ ఉంది, ఆయన ఏదో ఇంగ్లీష్ నాటి 4 ముక్కలు మాట్లాడంగానే అయిపోతుందా? అంటే ఆయన ఐటీ ఇండస్ట్రీని చాలా డెవలప్ కూడా చేసింది కదా, అలా కంపెనీలు వస్తున్నాయని కంపెనీలు వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు, అక్కడ ఉండనికే పోనీకే కొంచెం సౌకర్యాలు ఏదో చేసినారు, వాళ్ళకి వెళ్ళే పబ్లిక్ అందరు చేసినారు, అది కూడా వాళ్ళే ఉపయోగించుకుంటున్నారు. మరి బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలు ఏంటి? వాళ్ళు చేసినా తప్పులే అన్న, బయటకు వెళ్ళి ఏం చేసింది ఇవ్వలేరు, వాళ్ళు చేసిన తప్పులతోనే వాళ్ళు ఓడిపోయినారు. ఏం చేశారు తప్పులు అంటే? తప్పులు అంటే చాలా ఉన్నాయన్న, పబ్లిక్ నేను నమ్మించి అది చేస్తాం ఇది చేస్తాం, మొత్తం బంగారు తెలంగాణ వేస్తామన్నారు, బంగారు తెలంగాణ ఇనుప తెలంగాణ, ఇంకో ఎవరు జాబ్లు ఇచ్చిన లేదు, కొలువులు ఇచ్చిన లేదు, ఏం లేదు, అది రైతు బంధువులు నడుచుకుంటూ పోతున్నాడు, ఆ బంధువులతో తాగి రోడ్లైన వండుకుండ్రా అని స్కూళ్ళ పక్కన పడతారు, వైన్ షాపులు పెట్టి ఉండి తాగి రోడ్లైన వండుకొని దన్ను పెట్టేస్తే నీ మీ అయ్య పేరు మీద భూమి ఉంటే నీ అయ్య సంతకం పెట్టేస్తే అయిపోయి నీకు లేదు మీ శైలి ఎవరు లేదు, వాడు కబ్జా చేసుకుంటున్నాడు, కొడుతున్నాడు కాళ్ళు ముక్తం ఇచ్చిపెడతాడు ఆ భూములు ఊర్లో పడితే కాళ్ళు ముక్తున్నారు పోలీసు వాళ్ళు, కాళ్ళు ముక్తూడే వదులుతలేరు భూములు, జబ్బర్దాస్గా వాళ్ళు గుండె ఆగేసుకుంటున్నారు, ఏంది అది పద్ధతి పెట్టు. 100 ఓపెనింగ్ చేసిండు, 7 పడితే ఆడ ఓపెనింగ్ చేసిండు, ఇప్పటికి ఏం కట్టింది లేదు పీకింది లేదు, ఏం చేసిండు ఏం చేయలేదు, ఒకరి జాబులు లేవు గీబులు లేవు, ఆయన గురించి ఏదన్నా మాట్లాడితే చంపడము కొట్టడము జైలు వేయడము ఇలాంటి పద్ధతులు అన్నాయి. ఇప్పుడు తండ్రి అయినా కొడుకు తప్పు తండ్రి తప్పు చేస్తే కొడుకు అడుగుతాడా అడిగాడా, మరి అడగనికి హక్కు ఉందా లేదా? మరి ఈయన ఒక ఇండియా మన తెలంగాణ కంటే సీఎం అంటే ఒక తండ్రి లాంటి వాడు, మరి తండ్రి తప్పు చేసిన పిల్లలు ఏం చేస్తారు? చాలా మంచి పనులు చేసినారు, చేసిన అన్నీ రేట్లు పెంచినారు, కానీ వాళ్ళ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడనే వాళ్ళ రేట్లు పెరిగినాయి తప్ప అంతే, ఆల్ ఓవర్ తెలంగాణ ఎక్కడ రేట్లు పెరగలేదు ల్యాండ్ల గురించి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కల్వకుంట్ల కుటుంబం ఎక్కడ వాళ్ళ ల్యాండ్స్ ఎక్కడ ఎక్కడ కొన్నారో అక్కడ తప్ప తెలంగాణ ల్యాండ్ రేట్ దున్నపోతి తినిందంటే భార్య దున్నపోతి తినిందంటే అయ్యా దొడ్లు కట్టే అంటే అయితేనే ఆడుకోవాలి వాడు, మిగతా ఎవరు మీటింగ్కి ఎవడు వాడు, మంచోడు ఎవడు పోతే ఎవడు వాడు, అందుకోసం ఒక చదవద్దు వాడు పైకి రావద్దు కిందనే ఉండాలి, అన్నీ వాళ్ళ పాలసీ వాళ్ళ కడుపులకు, వాడు ఎలక ఏం చేస్తుంది దాని కడుపు కింద దోకుంటుంది, ఎలక మొత్తం దాని కడుపు కింద దోకున్నాడు, ఈ రాజకీయం అంతా లోపల దోకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ చెత్త ఇప్పుడున్న ఇంత ఇంతవరకు ఉన్న అంతా ఏం చేయాలి తీసేయాలి, ఒక్కసారి ఎలక్షన్లు వచ్చిందంటే మళ్ళీ తీసుకోవద్దు, కొత్తలం పెట్టాలి, కొత్తలం పెడితే మారిపోతుంది దునియం, పబ్లిక్ మంచిగా అవుతుంది లోకం మంచిగా అవుతుంది, కొత్తలం పెట్టాలి, ఒక్కసారి ఎలక్షన్లు వచ్చిండు గెలిచిండు అయిపోయి మళ్ళీ తీసుకోవద్దు, అంతా కొత్తలం పెట్టాలి అప్పుడు మారిపోతుంది మంచిగా అవుతుంది, ఎక్కడైనా ఇదే చేయాలి ప్రపంచం మొత్తం ఒక్కసారి చేయాలి. మరి వీళ్ళు బీజేపీలు ఒక్కసారి 2 సార్లు వస్తే తీసుకోరు వాడికి, మరి వీళ్ళు ఎందుకు తీసుకుంటారు? 100 నాకు మీ మినిస్టర్ కావాలి, నా పెన్లాంగిని మినిస్టర్ కావాలి, నా కొడుకు మినిస్టర్ కావాలి అంటే ఏడంగా అవుతుంది. ఇప్పుడు ఉన్నారు కొత్త పెద్ద కొత్త కొత్త వాళ్ళు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు, చదువుకున్న మేధావులు ఉన్నారు, మరి వాళ్ళు ఏమైపోవాలి, వాళ్ళు ఏమైపోవాలి అంతే కదా. రావంత్ అన్నగారు మీకు కంగ్రాచులేషన్స్, మరొకసారి నేను చెప్తున్నాను హ్యాపీ కంగ్రాచులేషన్స్. సీఎం పదవిని మనం అందరూ ఏయో చెప్పుకుంటున్నారు, 3 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది, 3 నెలల ముచ్చట్లో తీరిపోద్ది అంటున్నారు,
కానీ అదేం కాదని మనం ప్రూవ్ చేసుకోవాలి. అందుకు 100% మనం చెప్పిన పథకాలన్నీ అమలు చేసి మీరు ఎలాగో ఒక అమ్మాయికి ఉద్యోగం ఇస్తారన్నారో అలాగే ప్రతి అమ్మాయికి కూడా సహాయం చేస్తారని మరి మరి కోరుకుంటున్నాం. అంటే అన్న ఇప్పుడు 6 పథకాలు అమలు అవ్వాలంటే కొన్ని లక్షల కోట్ల ధనం కావాలి. సో ఇప్పటికే తెలంగాణ అప్పుల్లో కూరు. అసలు ఈ మనీ అంతా ఎలా మేనేజ్ చేస్తారు ఈ పథకాలు ఇవ్వడానికి? ఆర్టీసీ సంఘం అప్పుల్లో ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలాగ అమలు చేస్తారు? ఆర్టీసీ టెండర్స్ కోడ్స్ పెంచుతారు ఫస్ట్ రోజున, తర్వాత బస్ ఛార్జీలు ఇప్పుడు 20 రూపాయలు ఉన్నాయి, 30 రూపాయలు చేస్తారు. అది మన మీద భారం వేస్తారు. రాజకీయ నాయకులు హామీలు అందరూ ఇస్తారు కానీ అది అమలు చేసేది ఎవరంటే ప్రజలు అమలు చేసుకుంటారు. ఎందుకంటే ప్రజల డబ్బే కదా అలా పెంచేది, అది ప్రజలకు తెలియదు. ఐదేళ్ళ పాలన ఎలా ఉంటుంది? అతను బాగా చేశాడనుకో 5 ఏళ్ళు చక్కగా ఉంటాడు, లేదనుకో ఇందులో ఎమ్మెల్యేలు అందులో జంప్ అవుతా మళ్ళీ బీఆర్ఎస్ కారు మళ్ళీ. అసలు ఆ కేసీఆర్ గారు ఆ గీజాయిలు అన్నీ మార్చుకొని గీజు గడ పెట్రోల్ గడ ఫుల్ ట్యాంక్ చేయించుకొని రెడీగా ఉన్నారు. అట్లా గేర్ వేసుకొని టాప్ గేర్ వేసుకొని రుయ్యమని వచ్చేస్తారు రేస్ కార్ మీద. అది రావంత్ రెడ్డి గారు చెయ్యి ఉంది కదండి, ఏ బైక్ మీద ఏదో దేని మీద నా ఎట్టం వచ్చాడు వెనక గేర్ రివర్స్ గేర్ వేసాడు అనుకో, ఒకసారి కేసీఆర్ గారు ముందు గేర్ వేసి టుక్మని కొడతాడు అంతే, ఒకేసారి గోల్ గోల్ అని అరుస్తారు. అప్పుడు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఏమవుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కాదండి రేవంత్ రెడ్డి గారికి సీఎం పదవి ఇవ్వడం. నిజంగా రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇవ్వకపోతే కనుక తెలంగాణలో మరో గొడవ అవుతుంది 100%. ఎందుకంటే అతను ఎంతో కష్టపడ్డారు, మిగతా సీనియర్ నాయకులు కష్టపడ్డారు కష్టపడలేదు అంటారు, ఏ నాయకుడు కష్టపడకుండా రావడం. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు కష్టపడతారు, తర్వాత వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని కాళ్ళు చాపుకొని పడుకుంటారు, అది కామన్. ప్రతి నాయకుడు కూడా కష్టపడ్డాడు, అంటే రేవంత్ రెడ్డి అన్న కష్టపడ్డది వేరే. ఎందుకంటే ఫస్ట్ నుంచి సీఎం ఇవ్వడం అంటే అతను వేరేగా ఉంటాడు, కానీ ఫస్ట్ నుంచి సీఎం అని చెప్పి ఇవ్వలేదు అనుకో అక్కడ వేరే గొడవలు జరుగుతాయి. వాళ్ళని రేవంత్ రెడ్డికి ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, దాని గురించి ఏం చేయాలంటే అతనికి తప్ప ఏమో ఇవ్వలేదు అనుకో, నిజంగా గొడవలు అయిపోతామండి, చాలా విధాలుగా గొడవలు అయిపోతాయి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే, ఈ మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు రేవంత్ రెడ్డి గారు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పాలన ఎలా ఉంటుందని. పాలన మాత్రం కరెక్ట్గా చేసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన పల్లెటూరులు డెవలప్ అవుతాయి నిజంగా. ఎందుకంటే అతను పల్లెటూరుల నుంచి వచ్చిన అతను కాబట్టి పల్లెటూరులు డెవలప్ చేసుకుంటాడు. ఇప్పుడు నిజంగా వీళ్ళంత డిసిషన్ తీసుకున్నారు, మంచి డిసిషన్లు తీసుకున్నారు, సీతక్క హోమ్ మినిస్టర్ ఇస్తాం ఇవన్నీ కూడాను. ఇలా పార్టీ విభేదాలు పక్కన పెట్టి కేటీఆర్ గారికి ఐటీ మినిస్టర్ ఇస్తే కనుక కాంగ్రెస్ ఎక్సలెంట్ అయిపోద్ది, కాంగ్రెస్ని మళ్ళీ అలాగో 10 సంవత్సరాలు కాపాడుకొని వస్తారు జనం. ఒక్క కేటీఆర్కి ఇస్తే చాలంతే, వేరేది ఏం చేయక్కర్లేదా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే కాబట్టి ఈ రెండు మిగతా ఎమ్మెల్యే 118 ఎమ్మెల్యేలు ఎంపీలు వేరే, ఇతను మినిస్టర్త్వం వేరే, ఇతను రూల్స్ వేరే. కావాలంటే మనం కంపేరింగ్ చేసుకోవచ్చు, ప్రతి జిల్లాలోనూ కూడా ఒక ఐటీ కంపెనీ వస్తుంది. దాని గురించి ఎవరి గురించి మాట్లాడుకోవాలంటే మన కేటీఆర్ గురించే మాట్లాడుకోవాలి. అది దాన్ని బట్టి కేటీఆర్ గారికి ఐటీ మినిస్టర్ ఇస్తే ఎక్సలెంట్ ఉంటుంది, లేదంటే ఐటీ పడుకుంటుంది మళ్ళీ ఉత్తమంగా రుత్తుతాడు. ఇప్పుడు మా గుడివాడ అమర్నాథ్కి ఇచ్చాడు ఆ ఏపీలోని, గుడ్లు పెడతాం తప్ప ఇంకా పొదుగుతలేదు, పిల్లలు రావట్లేదు, కోడ ఇంకా పెట్టిగాడు ఉంది, అది దారిలో వెళ్తానే ఆమ్లెట్లు అయిపోయి ఇచ్చిలు పోతున్నాయి, నూడిల్స్ ఫ్రైడ్ రైస్లు చేసుకుంటున్నారు ఐటీ కంపెనీలు అయ్యే మాకు. ఇక్కడ కూడా రుత్తుంది, అలాగైతే ఏమవుతుంది, ఉల్లిపాయ బజ్జీలు బెండకాయ బజ్జీలు కొత్త బజ్జీలు వస్తాయి. మీ పేరన్న? గోపాలన్న. రెడ్డి గారు రమణశేఖరం చూశాను, మస్తు ఎంజాయ్ అనిపించింది అన్న. ఒక మరొక వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చారు అనిపించింది నాకైతే. ఇక మాకు అన్ని యాత్రించిన 6 గ్యారెంటీలు అయితే ప్రతి ఒక్కటి వస్తాయని నాకు 100% నమ్మకం ఉందండి. మళ్ళా ఇంకేంటి అంటే, అప్పుల్లో కూరుకుపోయింది తెలంగాణ, 6 లక్షల కోట్లు అప్పుల్లో ఉంది అని, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎలా నడుపుతారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కదండి, ఇప్పుడు అతను సీఎం అయ్యాడు కాబట్టి ఇప్పుడు అతనికి ఒక ఛాలెంజ్ ఇది ఒకటి. అప్పులో కూరుకుపోయింది అని రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు అప్పట్లో, మొన్నటి వరకు ఇచ్చాడు, ఇప్పుడు అప్పులో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళా ఎలా తీసుకొస్తారు, అభివృద్ధికి ఎలా తీసుకొస్తాడు, ఈ పథకాలన్నీ ఎలా అవుతాయి అని ప్రతి ఒక్కటి తెలిసే విధంగా ఇప్పుడు అది తీసుకురావడం ఆయనకు ఒక ఛాలెంజ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఛాలెంజ్ అంటే ఇది తీసుకొస్తారు. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఒకటి అవుటర్ రింగ్ రోడ్ ఆపేశారు, దాని అమౌంట్ మళ్ళీ వేలం పట్టేసి తీసుకురావచ్చు, దానికి పరంగా కొంత అమౌంట్ వస్తుంది. మళ్ళీ తర్వాత ఇంకేదన్నా ఈ చిన్న చిన్న ఖర్చులు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం ఇవన్నీ చేయడం ఇలాంటివి చేసుకపోయినాం అనుకోండి, అవి చేయకపోతే దానివల్ల అమౌంట్ మిగుతుంది కాబట్టి సేవ్ చేసుకోవచ్చు. అలా ఇప్పుడు మాకు మెయిన్ ప్రజలకి ఏమిటి అంటే ఇది పార్టీలకు అతీతంగా అండి, ఏ వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఇదని ఏది లేదు. ఇందులో మెయిన్ ఏమిటి అని అంటే ఒక ప్రజలకు అందరికీ ప్రతి ఒక్కరికి వచ్చేటట్టు పార్టీలకు అతీతంగా సిలిండర్ కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, మళ్ళీ ఇప్పుడు గృహలక్ష్మి ఏదైనా సరే ప్రతి ఒక్క పార్టీకి అసలు ఇందులో సంబంధం లేదు. ఎవరైనా దరఖాస్తు చేసుకోనొచ్చు, అప్లికేషన్ చేసుకోనొచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది, అది తప్పే కాదు అసలు.
పార్టీ కాస్త చిన్న చిన్నవి ఇప్పుడు 10 లక్షలు ఇస్తాము అది ఇవ్వడం అని అంటే ఇప్పుడు నేను ఒక ఎస్సీనా అండి నాకు దళిత మంది వస్తాయేమో నేను చాలా ఆశ పెట్టుకున్నా కానీ ఏం చేస్తానంటే నాకు నిరాశ పడుతుంది ఇప్పుడు మా వాళ్ళకి ఎవరికి ఇస్తే అతను నేను శత్రువులం అవుతున్నాం ఇది చాలా ఇలాంటి పథకాలు ఏంటంటే ఉండాలి కానీ అందరికి ఇచ్చేలాగా ఉండాలి ఒకరికి ఇచ్చి ఒకరు ఇవ్వకపోతే ఇక అందరికి సమానం చేరకపోతే అది బాగుండదు కదండి మెయిన్ అక్కడ ఇక రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు సిటీలో కన్నా పల్లెటూరు వాళ్ళు చాలా ఓట్లేసి గెలిపించారు మీరు ప్లీజ్ పల్లెటూరు కోసం ఇంకా చాలా ఆలోచించి ఇంకొక పథకాన్ని ఇంకో 2 పథకాలు తీసుకొచ్చి వాళ్ళకి బాగా చేయాలని కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే మా డ్రైవర్కి కొంచెం ఏ రకమైన ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లేక చాలామంది చనిపోయినా కానీ మేము ఒక ఏంటంటే గాలికి వాలిపోయిన పక్షులాగా అయిపోతున్నాం ప్లీజ్ మా డ్రైవర్ పట్ల కొంచెం చూసుకోండి రాహుల్ గాంధీ గారు కూడా మాకు చాలా మటుకు సపోర్ట్ చేశారు మీరు కూడా మాకు ఒక ఇన్సూరెన్స్ లాంటిది మాకేమైనా అవుతే మా ఇంటికి కానీ అలాంటివి చూసుకుంటారా అని చూస్తున్నాం అంతే